కట్టుకున్న భార్యను గాలి కదిలేసి మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్తకు దేహశుద్ధి జరిగింది. భర్తతో పాటు సహజీవనం చేస్తున్న యువతిని చితకబాదింది భార్య. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వేరే యువతితో సహజీవనం చేస్తున్న భర్తకు బుద్ధి చెప్పింది ఓ మహిళ. బాచుపల్లిలోని ఎన్టీఆర్ నగర్లో ఈ ఘటన జరిగింది. భర్తతో పాటు సహజీవనం చేస్తున్న యువతికి దేహశుద్ధి చేసింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన సదానందం కుమార్తెను మంచిర్యాల జిల్లాకు చెందిన క్యాబ్ డ్రైవర్ లక్ష్మణ్కు ఇచ్చి ఘనంగా కట్న కానుకలతో 2010లో పెళ్లి జరిపించారు. అయితే పెళ్లైన కొద్ది రోజులకే లక్ష్మణ్ పక్క గ్రామం వెంకటాపురంకు చెందిన తన క్లాస్మేట్ అనూషాతో ప్రేమాయణం సాగించాడు. అప్పటికే అనూషాకు గోలి రవితో వివాహం జరిగింది. వీరికి అప్పటికే 2 సంవత్సరాల బాబు ఉన్నాడు. లక్ష్మణ్ తన భార్య సౌజన్యతో కాపురం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. బాబును పట్టించుకోకుండా ఇంటికి రాకుండా ఉండేవాడు. ఊరిలో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టినప్పటికీ అతని తీరు మార్చుకోలేదు. పైగా అనూషాతో టిక్ టాక్లు చేయడం, వారి ఫోటోలను వాట్సాప్లో పెట్టేవాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన సౌజన్య తన బంధువులతో కలిసి నిజాంపేట్లో లక్ష్మణ్ ఇంటిపై దాడి చేసి ఇద్దరిని చితకబాది పోలీసులకు అప్పగించింది. Thank you.